మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 అన్నిటియందు నాకు స్వాతంత్రము కలదు, కాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్రము కలదు, కాని నేను దేని చేతను లోపరుచుకొనబడనుల్లను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:12 అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:9 తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:12 మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:31 స్త్రీ పురుషుని నుండి ఏలాగు కలిగెనో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను, కాని సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:12 కృపావరములు నానా విధములుగా ఉన్నవి, గాని ఆత్మ ఒక్కడే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:4 ఏలాగు శరీరము ఏకమయ్యున్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో ఏలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములయ్యున్నను ఒక్క శరీరమయ్యున్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:12 మనుష్యుల భాషలతో దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను ప్రేమలేని వాడనైతే మ్రోగిడి కంచును ఘనఘనలాడు తాళమునై ఉందును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:1 ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ ఢంభముగా ప్రవర్తింపదు, అది పొంగదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:4 కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:13 ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:1 మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:33 మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:13 కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. కొరింథీయులకు రాసిన 2 9:6 ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ప్రసంగి గ్రంథము 3:1 మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. ఎఫేసీలకు రాసిన పత్రిక 4:25 వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి
క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారయ్యుండక వాటిని ఖండించుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:11. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15. మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు. గలతీయులకు రాసిన పత్రిక 5:22. మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:1. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించము. హెబ్రీలకు రాసిన పత్రిక 10:24. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 11:1. వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి. హెబ్రీలకు రాసిన పత్రిక 12:12. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. హెబ్రీలకు రాసిన పత్రిక 13:1. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొను వారికి శ్రమ. చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకొను వారికి శ్రమ. యెషయాగ్రంథము 5:20. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. యాకోబు రాసిన పత్రిక 1:2. సూర్యుడుదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వురాలును దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. యాకోబు రాసిన పత్రిక 1:11. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. యాకోబు రాసిన పత్రిక
మొదటి అధ్యాయము 19వ వచనము. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే గదా. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము. మీలో ఎవనికైనను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవనికైనను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనము. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్న దేవియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనము నుండి 5వ వచనము వరకు. యూదుల అధికారి అయిన నీకోదేమను పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడతనికి తోడయ్యుంటేనే కాని నీవు చేయిచున్న సూచక క్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసరును. నీవు దాని శబ్దము విందువే కాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనము. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనము. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనము. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలననుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. యోహాను సువార్త
పదిహేనవ అధ్యాయము 12వ వచనము. ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనము. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మన మీది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనమెరిగిన ఎడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనము. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత నొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. యిర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలెనన్నదియే. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనము. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయిచుండగా నేను ఆలకించేదను. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనము. ఎడతెగక ప్రార్థన చేయుడి. తెస్సలోనికయలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనము. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచువత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనము. మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనము. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి
వారి దేశమును స్వస్థపరుచుదును. దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను. కాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభువిట్లనెను, అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చెను. వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనము. దేనిని గూర్చియు చింతపడకుడి, కాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయము 18వ వచనము. ఆ దినమున మీరు దేన్ని గూర్చియో నన్ను అడుగరు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదివరకు మీరేమీ నా పేరిట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనము. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. యోహాను రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి ఆయనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనము. ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. రోమీలకు రాసిన 15వ అధ్యాయము 13వ వచనము. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేనతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనము. విశ్వాసమనున్నది నిరీక్షింపబడువాటి యొక్క
నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనము. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనము. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. క్రీస్తు యొక్క శ్రమలు మాయందేలాగు విస్తరించుచున్నవో, అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మీరు శ్రమలలో ఏలాగు పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము కనుక మిమ్మను గూర్చిన మా నిరీక్షణ స్థిరమయ్యున్నది. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. అదేదనగా, మేము బ్రతుకుదుమను నమ్మకము లేకయుండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోదుమే. మరియు మృతులను లేపు దేవుని అందే గాని మాయందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయించుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. కొరంతీయులకు రాసిన 2వ పత్రిక 1అధ్యాయము 3వ వచనము. మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గల వారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనము. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. యాకోబు రాసిన పత్రిక 1అధ్యాయము 2-3 వచనాలు. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. ఇదివరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనము. జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనము.
సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనము. మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును. మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనము. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనము. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనము. మీయందు నా సంతోషము ఉండవలననియో, మీ సంతోషము పరిపూర్ణము కావలననియో ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీనియందు మనము ఉత్సహించి సంతోషించదము. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 24వ వచనము. మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనాశక్యమును మహిమయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. పేతురు రాసిన 1 పత్రిక 1 అధ్యాయము 8-9 వచనాలు. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలముందుదురు. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనము. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 28వ వచనము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము. నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను, నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును. కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 23వ వచనము. మారుమనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానెను. లూకాసు వార్త 15వ అధ్యాయము 10వ వచనము. సంతోషించు వారితో సంతోషించుడి. రోమీలకు రాసిన 12వ అధ్యాయము 15వ వచనము. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన 12వ అధ్యాయము 2వ వచనము. నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనము. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి,
బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 27వ వచనం. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. తెస్సలోనికేలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షారసము త్రాగుము. ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనము. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించేదను. నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. జెఫనియా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 19వ వచనము. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 12వ వచనము. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 11వ వచనము. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను, కావున నా హృదయము ప్రహర్షించుచున్నది. కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. కీర్తనల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనము. కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము 5వ వచనము. అనేక సంగతులు మీకు వ్రాయవలసి ఉండి సిరాతోను కాగితముతోను వ్రాయ మనస్సు లేక మీ సంతోషము పరిపూర్ణమవునట్లు మిమ్మును కలుసుకొని ముఖాముఖిగా మాటలాడ నిరీక్షించుచున్నాను. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. నా ప్రాణము మౌనముగానుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనము. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనము. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును, సమయోచితమైన మాట ఎంత మనోహరము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనము. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనిచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 21వ వచనము. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి
మమ్మును ప్రభువును పోలి నడుచుకునే వారైతిరి. తెస్సలోనికయలకు రాసిన మొదటి పత్రిక 1:6 మీ ఎడల నేను బహుధైర్యముగా మాట్లాడుచున్నాను. మిమ్మును గూర్చి నాకు చాలా అతిశయము కలదు, ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను. కొరంతీయులకు రాసిన 2:4 క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారయ్యున్నంతగా సంతోషించుడి. పేతురు రాసిన 4:13 మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము. యోహాను రాసిన 1:4 సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. కీర్తనల గ్రంథము 1:1 సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. కీర్తనల గ్రంథము 47:1 శృంగారమైన పాగ ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుణ్ణి బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. యెషయా గ్రంథము 61:10 నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య శ్వాస్తమని భావించుచున్నాను. కీర్తనల గ్రంథము 119:111 నిత్యముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. తెస్సలోనికయలకు రాసిన 1:22 యహోవ ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యహోవ ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. కీర్తనల గ్రంథము 19:8 నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము గల వాణిని కనిన వాడు వాని వలన ఆనందమునందును. సామెతల గ్రంథము 23:24 మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. రోమీలకు రాసిన 15:32 ఇప్పుడు నేను మీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. యోహాను సువార్త 17:13 అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సారలో పశువులు లేకపోయినను నేను యెహోవాయందు ఆనందించేదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. హబక్కూకు గ్రంథము 3:17 యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుతును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. యిర్మీయా గ్రంథము 17:14 నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడయ్యున్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును,
నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథము 41:10. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించునట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతనొందితిరి. పేతురు రాసిన 1 పత్రిక 2:24. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. యెర్మీయా గ్రంథము 33:6. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా గ్రంథము 53:5. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. కీర్తనల గ్రంథము 41:3. నా ప్రాణమా, యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. కీర్తనల గ్రంథము 103:2. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. కీర్తనల గ్రంథము 147:3. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణనొందును. యాకోబు రాసిన 5:15. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. యోహాను రాసిన 3:1. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. యాకోబు రాసిన 5:16. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. సామెతల గ్రంథము 17:22. ఆయన తన 12 శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారమిచ్చెను. మత్తయి సువార్త 10:1. వారు ఎవరును లక్ష్యపెట్టని సీయోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. యెర్మీయా గ్రంథము
ముప్పైవ అధ్యాయము 17వ వచనము. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణనందును. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనియకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనము. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితరి ఉచితముగా ఇయ్యుడి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనము. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనము. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీ వెరిగియున్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరచి నిన్ను ద్వేషించు వారందరి మీదికే వాటిని పంపించును. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 15వ వచనము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 2వ వచనము. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. యెహోవా, నేను కృషించియున్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగుచేయుము. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనము. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచియుండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 30వ వచనము. ఆయన
తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. కీర్తనల గ్రంథము 107:20. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్వయు కలుగును. సామెతల గ్రంథము 3:5. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయనయున్నాడనియు తన్ను వెతుకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. హెబ్రీలకు రాసిన పత్రిక 11:6. నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 54:7. ఇంపైన మాటలు తేని పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. సామెతల గ్రంథము 16:24. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. లూకా సువార్త 4:18. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. 2 దినవృత్తాంతముల గ్రంథము 7:14. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మత్తయి సువార్త 11:28. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 5:3. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుతును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. యిర్మీయా గ్రంథము 17:14. నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడయ్యున్నాను, భయపడకుము. నేను నీ దేవుడనయ్యున్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును.
యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించునట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతనొందితిరి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. యెర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 3వ వచనము. నా ప్రాణమా, యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 2వ వచనము. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 3వ వచనము. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణనొందును. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. యోహాను రాసిన 3వ పత్రిక 1అధ్యాయము 2వ వచనము. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనము. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారమిచ్చెను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనము. వారు ఎవరును లక్ష్యపెట్టని సీయోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. యెర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనము. మీలో
ఎవడైనను రోగి అయ్యున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణనందును. యాకోబు రాసిన పత్రిక 5:14. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనియకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. సామెతల గ్రంథము 4:20. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితరి ఉచితముగా ఇయ్యుడి. మత్తయి సువార్త 10:8. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. నిర్గమాకాండము 15:26. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరచి నిన్ను ద్వేషించు వారందరి మీదికే వాటిని పంపించును. ద్వితీయోపదేశకాండము 7:15. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. కీర్తనల గ్రంథము 103:2. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19. యెహోవా, నేను కృషించియున్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగుచేయుము. కీర్తనల గ్రంథము 6:2. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచియుండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. అపోస్తలుల కార్యములు 4:30. ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి
వారిని విడిపించెను. కీర్తనల గ్రంథము 107:20. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. సామెతల గ్రంథము 3:5. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయనయున్నాడనియు తన్ను వెతుకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. హెబ్రీలకు రాసిన పత్రిక 11:6. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 54:7. ఇంపైన మాటలు తేని పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. సామెతల గ్రంథము 16:24. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. లూకాసువార్త 4:18. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. 2 దినవృత్తాంతముల గ్రంథము 7:14. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మత్తయి సువార్త 11:28. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 5:3.